టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తన 28వ మూవీని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ కి జోడీగా పూజే హెగ్డే నటిస్తున్నారు, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, ఈ మూవీకి మదీప్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో షూటింగ్కి వెళ్లనున్న ఈ మూవీ వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటికే టీమ్ మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉందని, మరోవైపు స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని అంటున్నారు. ఈ సినిమాకు పార్దు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక అది అలా ఉంటే తాజాగా మహేష్ బాబు చొక్కాలేని అవతారంలో ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇది త్రివిక్రమ్ సినిమా కోసమే అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ షర్ట్లెస్గా ఉండబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్ని సిద్ధం చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. SSMB 28 సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 2023 ఏప్రిల్ 28 విడుదల కానుంది. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ గతంలో అతడు కలేజ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్నారు. ఇక మరోవైపు త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన NTRతో అరవింద సమేత, అల్లు అర్జున్తో అలవైకుంఠపురంలో వంటి హిట్ సినిమాలను రూపొందించారు. ఈ సినిమా కూడా హారిక హాసిని బ్యానర్పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.